వైఎస్ జగన్ ఏదో చేస్తాడని ఏపీ ప్రజలు 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టారు. కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల విషయంలో ఆయన నిర్లక్ష్యం వహించారనే వాదన ఉంది. ఖాతాల్లో డబ్బులు వేయడంతోనే సరిపెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం చేసిందనే విమర్శ ఉంది. ఏలేరు విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఇవాళ అక్కడి రైతులు వరద కారణంగా నష్టపోయారని స్వయంగా జగనే అంగీకరించారు. ఇంతకు జగన్కు జ్ఞానోదయమైనట్టేనా? ఏపీని భారీ వర్షాలు, వరదలు అతలకుతలం చేశాయి. వందలాది మంది నిరాశ్రయులు కాగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో క్షేత్రస్థాయి నుంచే పరిస్థితులను చక్కదిద్దటానికి ప్రయత్నించారు. బాధితులతో స్వయంగా మాట్లాడుతూ సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా విజయవాడలో పర్యటించారు. బొడుమేరు వరదకు సీఎం చంద్రబాబే కారణమని విమర్శించారు. విజయవాడ వరదల విషయంలో టీడీపీ, వైసీపీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. బొడమేరు వరదలకు మీరంటే మీరు కారణమని ఆరోపణలు గుప్పించుకున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటోంది. మరోవైపు కాకినాడ జిల్లా ఏలేరులో కూడా భారీగా వరదలొచ్చాయి. ఆ ప్రాంతంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేయడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. భారీ వర్షాలకు కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. వరద పెరుగుతూ ఉండడంతో కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. అయినా వరద తగ్గకపోవడంతో అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కూడా అక్కడ పర్యటించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయామని వైఎస్ జగన్ స్వయంగా చెప్పారు. అయితే తన తప్పును ఒప్పుకుంటూనే పనులు చేపట్టలేకపోవడంపై వింతైన సమర్థనలు చేసుకున్నారు. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు భారీ వర్షాలు పడ్డాయని, ప్రాజెక్టు నిండా నీళ్లున్నాయని, అందుకే పనులు చేపట్టలేదని అన్నారు. ఒకవేళ పనులు చేపట్టాలంటే రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, అలా చేస్తే రైతులకు నష్టమని చెప్పారు. రైతులు నష్టపోవద్దనే పనులు చేపట్టలేదని విచిత్ర వాదన చేశారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు నష్టపోయేవారేమో కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా నష్టపోయారు కదా అని వైఎస్ జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజలు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ కనీసం వారితో మాట్లాడని కూడా మాట్లాడలేదని, ఎప్పటిలాగే కొంతమంది తలలపై చేతులు పెట్టి ముద్దులు పెట్టి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలేరు, బుడమేరు వరదలు మానవ తప్పిదాలే అని, దానికి చంద్రబాబే కారణమని వైఎస్ జగన్ చెప్పడాన్ని టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. అసలు విషయాలను దాచిపెట్టి వైఎస్ జగన్ అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు. 2022 జూలైలో గొల్లప్రోలు సభకు సీఎం హోదాలో హాజరైన జగన్ ఏలేరు ఆధునికీకరణకు 292 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత 1 రూపాయి కూడా విడుదల చేయలేదని స్థానికులు మండిపడుతున్నారట. జగన్ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని, ఇప్పుడు తన తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని కోపంతో ఉన్నారట. వాస్తవానికి 2019 కంటే ముందు ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన కూడా చేసింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని రద్దు చేశారు. అంతేకాకుండా 5 ఏళ్లపాటు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. ఆ విషయం జగన్కు కూడా తెలుసు. అందుకే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రైతులు నష్టపోతారనే, పనులు చేయలేదనే వింత సమర్థన తెరపైకి తెచ్చారని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన నిలవాల్సిన వైఎస్ జగన్ తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ అబద్దపు మాటలు చెబుతున్నారని ఏలేరు బాధితులు మండిపడుతున్నారట. మొత్తానికి వరదలను చంద్రబాబుపై నెట్టేయడానికి ప్రయత్నించిన వైఎస్ జగన్ చివరకు తన తప్పులను బయటపెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.